మాజీ ఐఏఎస్ గోపాలరావు ప్రోత్సాహంతో సికింద్రాబాద్కు చెందిన జీవీసీ ప్రావిన్స్ సొసైటీ అందజేసిన నిత్యావసర సరుకులను డీబీఆర్సీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తుజలాపూర్లోని ఇటుకబట్టి మహారాష్ట్ర కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలుద్దామని డీబీఆర్సీ రాష్ట్ర కార్యదర్శి శంకర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన హరియాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ తలారి ప్రభాకర్, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి గౌడ్, పంచాయతీ సెక్రటరీ ఇంతియాజ్, నాయకులు మేకల లావణ్య, తలారి కిషోర్, బాబు వెంకట్లు పాల్గొన్నారు. కార్మికులకు కరోనా మహమ్మారి కనబడని వైరస్ తో ఇయాల మొత్తం ఒక కలకలం రేగి మానవ సమాజం అంతా ఒక ఉపద్రవానికి ఉలిక్కి పడుతున్నది. ఇట్లాంటి సందర్భంలోనే మానవ రీతిలో వాళ్ళని మాడలు తెచ్చుకొని దంతభోజన రిసోర్స్ సెంటర్ ఇట్లా ముందుకొచ్చి ఈ వలస కార్మికులకి, కూలీలకి, నిరుపేదలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అందుబాటులో దస్ కేజీ చావలే, పాంచ్ కేజీ ఆటా, కందిపప్పు, ఏమంటారు, హైదరాబాద్ మే